విజయవాడలోని ముంపు వాసులు అన్న పానీయాలకు అవస్థలు పడుతున్నారు. అన్నం కోసం మలమటిస్తున్నారు. ప్రభుత్వం పంచే ఆహార ప్యాకెట్ల కోసం అపార్ట్మెంట్ల వాసులు ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆహార ప్యాకెట్ల పంపిణీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బోట్లతో ఆహారాన్ని పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు. కుటుంబాలు కుటుంబాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. చంటి పిల్లల్ని భుజాన వేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి కనపడుతుంది. సార్ చెప్పండి సార్, మీ పరిస్థితి ఎలా ఉంది? లోపల నుంచి మీరు రావడం కారణం ఏంటి? పరిస్థితి బాగలేదు సార్. ఎవరు పట్టించుకోవడం మమ్మల్ని చూసి పైన అన్న నీళ్ళు లేకుండా ఉండిపోయాం. ఎవరు ఇల్లు కూడా తేమలు కూడా ఎవరు ఎక్కించుకోవడం అసలు అది ఏం పట్టుకోదు సార్. మమ్మల్ని 2 కిలోమీటర్లు నడుచుకుని వస్తున్నాం. అలాగే నేను ఫుడ్డే లేదు మాకు. అసలు ఆ ఫుడ్ కూడా బాగోట్ల పాడైపోయింది. ఏం సత్యవాసన చెప్పండి అమ్మా. మీరు మీరు లోపలికి వెళ్ళే పరిస్థితి ఎలా ఉందమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నాం మేమండి? 1.5 కిలోమీటర్ నుంచి వస్తున్నాం అండి. అది పై నుంచి వస్తున్నాం. అదే వాటర్ లేదు, ఫుడ్ లేదు. ఫుడ్ కూడా ఇలా ఇసిరేస్తున్నారు. అది కూడా సర్ది వాసన వస్తుంది. ఎవరు సప్లై లేదు. వాటర్ కావాలంటే వెళ్ళండి డాబా కొట్లకి వెళ్ళి తెచ్చుకోండి అంటున్నారు. అక్కడికి వెళ్ళి మేము వెళ్ళి తెచ్చుకున్నాం నిన్న పిల్లల కోసం. ఇంక ఇవాళ కూడా ఇక ఎందుకులే అనేసి పోతున్నాం. తాగడానికి నీళ్ళు లేవు, కరెంట్ లేదు, అసలు ఫోన్లు పనిచేయట్లేదు. మెయిన్ అసలు ఫోన్లు ఆఫ్ చేసేసారు ముందు. దొంగలు పడుతున్నాయి. దొంగలు దొంగలు మామూలుగా లేరు. ఆ దొంగల కోసం కొద్ది పోలీసు వాళ్ళని పికెటింగ్ ఏర్పాటు చేయమన్నాడు. చాలు, వాళ్ళు పాలు వద్దు, పెరుగు వద్దు, నీళ్లు వద్దు, మాకు దొంగలు పడకుండా చూసుకోండి అంతే. మీరు చెప్పండి సార్, మీరు పాపం తీసుకొస్తున్నారు, ఎలాంటి పరిస్థితి ఎలా ఉంది సార్? బోట్లు ఏర్పాటు చేస్తున్నారు కదా, బోట్లు మీరు ఎందుకు రాలేదు? మీరు బోట్లు ఇస్తున్నారు సార్, బట్ NDRF వాళ్ళు వచ్చేసి ఒక్కతను కూడా అటు నుంచి ఇటు తీసుకురావట్లేదు సార్. ఒక్కళ్ళు కాదు, కావాలంటే మీరు కూడా డ్రెస్ ఇప్పేసేసి ఒకసారి ట్రై చేయండి సార్ తీసుకురమ్మని చెప్పేసి. వీడియో సీక్రెట్ గా క్యాప్చర్ చేయండి. అసలు ఎవరిని తీసుకురావట్లేదు సార్. వాళ్ళు పేరుకి మాత్రం మేము వర్క్ చేస్తున్నాం అంటున్నారు. బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే 2000 మంది దాకా ఉన్నారు, ఒక్కడు కూడా పనిచేయట్లేదు. నేను ఫోర్స్ ఉండే సార్, నేను ఆర్మీ పర్సన్. నేను కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చాలా చేసాం. 3 డేస్ 4 డేస్ కూడా భోజనం చేయకుండా చాలా రెస్క్యూ ఆపరేషన్ చేసాం. కానీ ఈ NDRF CO ఉన్నాడు చూడండి సార్, 15 సంవత్సరాల నుంచి విజయవాడలో పడి పంది కుక్కల్లా తింటున్నారు. ఒక్కడు కూడా పని అంటూ చేయలేదు ఎవడు. అక్కడికి వెళ్ళి 2000 మెంబర్స్ చూడండి, నుంచొని ఎలా చూస్తున్నారు. మీరు మీకు ఫస్ట్లో వీడియో కూడా క్యాప్చర్ చేశారు. ఒక బోట్లో 4 వెళ్తున్నారు, ఒక అని కూర్చోబెడుతున్నారు. అలా అయితే రెస్క్యూ ఆపరేషన్ అయ్యిద్దా సార్? ఎక్కడైనా అట్లీస్ట్ ఓకే ఎక్కించుకోవట్లేదండి. అసలు చిన్నపిల్లలు కూడా చోట్ల, ముసలోళ్ళని చోట్ల, ఎవరు ఇబ్బంది పడుతున్నా చూడలేదు. అసలు ఫుడ్ కూడా అసలు చండాలంగా అక్కడికి తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటున్నారండి. ఇళ్లలో ఉండేవాళ్ళు ఎవరికి సప్లై మాత్రం అవ్వట్లేదు. ఆ వాటర్ బాటిల్స్ తప్పితే ఏది ఉపయోగపడలేదు ఎవరికి. ప్రజలకు మాత్రం వాటర్ బాటిల్స్ ఒక్కటే ఉపయోగపడుతున్నాయి. ఇంటిమేషన్ అన్నది లేదు. పిల్లలు పెద్దవాళ్ళు 4 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా సరే. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ సహాయ చర్యలు అందుతాయని చెప్తున్నారు, కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అందట్లేదు అని చెప్పేసి కొండా బాధితులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి వరదలైన మగ్గాము, వరదలైన ఉండి వచ్చాము. మేము చాలా ఇబ్బంది ఏర్పడుతుంది, కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఉందో ఇళ్లలో సాయంత్రం అయితే చాలు, మేము ఇల్లు అన్ని వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ దొంగల బెడద కూడా ఎక్కువగా ఉంది. దొంగలు కూడా పడుతున్నట్లు మా కుటుంబ సభ్యులు వేరే వాళ్ళు చెప్పారు. ప్రభుత్వం పోలీసులు స్పందించి దొంగల బెడద నుంచి కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ బాధ్యులే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సహాయ చర్యలు అందుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సహాయ చర్యలు అందట్లేదని చెప్పేసి కొండ చెప్తున్నారు. పసి పిల్లలతో అదేవిధంగా పల్లి పాపలతో కుటుంబం అంతా ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో ఇళ్ల దగ్గర నుంచి అందుతుందని చెప్పేసి చెప్తున్నారు, కానీ మాకు అందట్లేదు. చాలా ఇబ్బందికర పరిస్థితి గురవుతుంది. ఎప్పుడైనా సరే ప్రభుత్వం స్పందించి మాకు సహాయం చేయాలని చెప్పేసి కొండ బాధితులే చెప్తున్నారు. ఇది కొండ పసి జర్నలిస్ట్ అసగట్టు తిరుమల టీవీ విజయవాడ అజిత్ సింగ్ నన్ను. అన్నీ